నమస్తే సార్ ఇప్పుడు చాలామందికి అన్ననమ్ములకు ఉండే సమస్య అది ప్రతి ఒక్కరు తెలుసు కంటే ఆస్తి పంచుకున్నా లేకుంటే ఇంకా కొన్ని విషయాలు ఏమంటారంటే ఇంటి అన్న పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైనకు భాగం ఇవ్వాలి వాళ్ళు జ్యేష్ఠ భాగము అసలు జ్యేష్ఠ భాగం అంటే ఏంది వాళ్ళకే ఎందుకు పైన భాగం ఇవ్వాలి ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి దీని గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాస్త్రంలో పెద్దవాళ్ళకి ఒక వైపు ఇవ్వాలి ఇప్పుడు నలుగురు ఉన్నారు ఉదాహరణకి తర్వాత వాళ్ళకి ఇంకో వైపు ఇవ్వాలని ఉంది ఓకే ఇప్పుడు మనం నాలుగు భాగాలుగా చేసి చెప్తా దీన్ని నేను నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఓకే నలుగురు అన్నదమ్ముల్లో మీకు ఒక ప్లాట్ ఉంది ఉదాహరణకి అంటే ఒక పెద్ద ప్లాట్ ఉంది ఓకే దాదాపుగా ఒక ఎకరం ఉంది అనుకుందాం కదా దాన్ని నలుగురు అన్నదమ్ములకి కల పంచాలి ఎకరం ఉన్నప్పుడు నలుగురు అన్నదమ్ములకి ఎలా పంచాలి అంటే దీని ముందు నాలుగు భాగాలు చేయండి ఎట్లా భాగాలు చేస్తారు అంటే ఆ ఎకరం పొలానికి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణాలు ఉంటాయి కదా అవును సార్ తూర్పు మధ్య నుంచి పశ్చిమ మధ్య వరకు ఒక గీత ఉత్తర మధ్య నుంచి దక్షిణ మధ్య వరకు ఒక గీత కొడితే అది నాలుగు భాగాలు అయిపోయి అవును సార్ ఇప్పుడు ఫస్ట్ పెద్దతనికి నైరుతి భాగం ఇవ్వాలి నైరుతి ఎందుకంటే వాస్తులో కూడా మీరు ఎత్తు పెంచేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇంట్లో ఈశాన్య భాగం కంటే కొంచెం ఎత్తు వాయు భాగం పెట్టమంటాడు వాయుయం కంటే ఆగ్నేయం కొంచెం ఎత్తు పెట్టాలంటారు ఆగ్నేయం కంటే కొద్దిగా ఎత్తు ఇంచు మందం నైరుతి పెట్టాలి అంటే ఏంటి అది నైరుతి ఈ మూడు భాగాల కంటే హైట్ ఉండాలి కాబట్టి నైరుతి ప్లేస్ ఫస్ట్ అతనికి ఇవ్వాలి రెండో ఉన్నాడు అతనికి ఆగ్నేయం ఇవ్వాలి ఓకే నైరుతి ఆగ్నేయం అయిపోయింది కదా ఇప్పుడు వాయు భాగానికి రండి మూడో అతను లాస్ట్ అతనికి ఈశాన్యం అలాగే ఫ్లోర్స్ ఉంటాయి ఉదాహరణకి నాలుగు ఫ్లోర్లు కట్టాం స్టెప్ బై స్టెప్గా ఫస్ట్ పెద్దతనికి రెండవది థర్డ్ ఫ్లోర్ మూడవతనికి సెకండ్ ఫ్లోర్ నాలుగవ కింద ఫ్లోర్ ఓకే అయితే మీరు అడగచ్చు ఒకవేళ వీళ్ళలో ఎవరికైనా బాగా కాళ్ళవి పైకి ఎక్కలేరు లిఫ్ట్ లేదు పాతది కట్టేసరి లిఫ్ట్ పెట్టుకోలేరు కాళ్ళు ఇబ్బంది ఉంది అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈ శాస్త్రంలో చెప్పిన దానికి నువ్వు అలాగే ఉండాలని లేదు పై అతను కింద ఉండమని చెప్పొచ్చు పెద్దతని ఓకే చిన్నతనని పైకి ఉండొచ్చు ఓకే ఇప్పుడు ఎలా అయితే మనకు చూడండి ఏకాదశి వచ్చింది ఉపవాసం ఉంటే మంచిది ఆరోగ్యానికి మంచిది మనలోని ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ నేను ఉండలేను అన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది నీ ప్రాణానికి ప్రమాదం నీ ఆరోగ్యానికి ప్రమాదం అన్నప్పుడు నువ్వు నీళ్ళు తాగొచ్చు కొంచెం టిఫిన్ చేయచ్చు అని చెప్తుంది దైవనామ స్మరణ చేసుకోని చెప్తుంది అలాగే శాస్త్రం కూడా ఎక్కడా కూడా నీకు కాళ్ళు నొప్పులున్నా నువ్వు కాళ్ళతో బాధలు పడుతున్నా నువ్వు ఎక్కాల్సిందే అని ఎక్కడ చెప్పదు నాలుగు ఫ్లోర్లు నువ్వు ఎక్కలేని ఇబ్బందుల్లో ఉన్నావు ముస్లిమనం అయిపోయిన పెద్దవానవి కింద ఉండమని చెప్తుంది అంటే ఆరోగ్యంగా ఉంటే ఆ రకంగా పంచుకొని అక్కడ అలా ఉండాలి అనారోగ్య బాధలు కీళ్ళ నొప్పులు పైకి ఎక్కలేడు కింద దిగలేడు శాస్త్రంతో ఏమీ శాస్త్రానికి ఏమి ఇబ్బంది లేదు ఓకే కింద ఉండొచ్చు అక్కడ అదే మిమ్మల్ని ఏం చేయటప్పుడు ఎందుకంటే అది ప్రకృతి శాస్త్రం అంటే ఏంటంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది ప్రకృతి తల్లి వంటిది తల్లి ఏం చేస్తుంది నువ్వు తినలేకపోతున్నా వెంబడే దాన్ని కలిపి పెడుతుంది మెత్తగా చేసి పెడుతుంది కదా అలాగే ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ఉండొచ్చు ప్రాబ్లం లేదు అందరం ఉండగలము ఫైవ్ ఫ్లోర్లోకి ఎక్కగలడు పెద్ద అతను చక్కగా ఈ రకంగా షేర్ చేసుకోవచ్చు ఇలా షేర్ చేసుకోవచ్చు నాలుగు నాలుగు భాగాలు పైనుంచలైనా కిందికి హ్యాపీగా హ్యాపీగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీకు ఇంకేం సందేహాలు ఉన్నా ఇంకేం క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో మాత్రమే కమెంట్ చేయండి కంపల్సరీ కమెంట్ చేయండి వాటికి రిప్లై హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము గురుగారు నా క్వశ్చన్ చేయడం జరుగుతుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత నమ